సీఎం చంద్రబాబు ఏలూరులో పర్యటించారు కొల్లేరు ఉప్పుటేరు తమిలేరు వరదలపై సమీక్ష నిర్వహించారు ఏలూరు సిఆర్డి కాలేజీలో వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు కొల్లేరు తమిలేరు ఉప్పుటేరు వరదలతో సంభవించిన ఆస్తి పంట నష్టంపై చంద్రబాబుకు అధికారులు వివరించారు మరోవైపు వరద బాధితులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ రేవంత్ కు చెక్కును అందించారు వరద బాధితులకు తనవంతు సాయం చేస్తున్నట్టు తెలిపారు తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐలు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు ఇందులో నూట నలభై ఐదు మంది మహిళా ఎస్ఐలు ఉన్నారు పరేడ్ కమాండర్గా మహిళా ఎస్ఐ భాగ్యశ్రీ వ్యవహరిస్తున్నారు ఏపీలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం విజయవాడలో సమావేశమైంది వరద నష్టాన్ని కేంద్ర బృందానికి శాఖల వారీగా వివరించారు అధికారులు తమ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట లభించింది పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారాయన దీంతో ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ను రెన్యువల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్ను ఐదేళ్లకు పెంచుతూ తీర్పునిచ్చింది లిక్కర్ కేసుపై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై విచారణ చేపట్టారు కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా కోర్టుకు వర్చువల్గా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత మనీష్ సిసోడియా సహా ఇతర సీబీఐ లిక్కర్ కేసు నిందితులు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు పలుకుతోంది కిలో వెండి ధర తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలుగా ఉంది